Hello everyone, welcome to Mercy Study Circle. Nenu me Mercy ni. Ee roju cheppukobaye topic entante 4th class Telugu test book nundi Tripurneni Ramaswamy kavi gurinchi code roopamlo nechukundam. Idi chaala chinna kavi parichayam andi. Oka 2-3 minutes lo complete aipothundi. Mana channel ni entagaano aadaristunna prati okkariki krutajnyathalu teliyajestunnanandi. Inka mana channel ni evaraina subscribe cheyakapothe సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను అందించే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. టీచర్స్, టాపిక్లోకి వెళ్ళిపోదామండి. త్రిపుర్నేని రామస్వామి లెసన్ వీరగంధం. వీరగంధం అనేది ఇక్కడ గేయం అన్నమాట. కాలం 15/1/1887 ఈయన జన్మించారు. 16/1/1943 ఈయన మరణించారు. హేతువాద రచయిత. ఈయన కవిరాజు బిరుదును పొందారు. ఈయన సూత పురాణం, పల్నాటి పౌరుషం మొదలైన రచనలు చేశారు. ఈ చిన్న కవి పరిచయం ఒక 2 లైన్స్లో కోడుకోవడం చూద్దామండి. సూత పురాణంలో రామస్వామి అంత వీరుడు రాజు ఎవరు లేరంటారు. కానీ నీలో పల్నాటి పౌరుషం ఎక్కడా కనిపించట్లేదు. సూత పురాణంలో రామస్వామి, సూత పురాణంలో రామస్వామి అంటే సూత పురాణం అనేది ఆయన రచన. రామస్వామి అంటే ఇక్కడ త్రిపుర్నేని రామస్వామి. అంత వీరుడు, వీరుడు అంటే ఇక్కడ వీరగంధం అనేది లెసన్ నేమ్. రాజు ఎవరు లేరంటారు. రాజు అంటే ఇక్కడ కవిరాజు బిరుదును పొందారు. కవిరాజు బిరుదు. కానీ నీలో పల్నాటి పౌరుషం ఎక్కడా కనిపించట్లేదు. పల్నాటి పౌరుషం అనేది ఆయన రచన. చూస్తారు కదండి, ఒక్క 2 లైన్సే. మరొకసారి కోట్ చెప్తాను, వినండి. సూత పురాణంలో రామస్వామి అంత వీరుడు రాజు ఎవరూ లేరంటారు. కానీ నీలో పల్నాటి పౌరుషం ఎక్కడా కనిపించట్లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ 2 మినిట్స్ కవి పరిచయాన్ని ఒక 2 టైమ్స్ కానీ వీడియో మీరు విన్నట్లయితే ఈజీగా గుర్తుండిపోతుందండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను అందించే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. టీచర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.